హై ఫ్రెండ్స్ అండ్ హాయ్ కృష్ణా ఈరోజు మీకు ఎఫ్ఐకె ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ అయితే మీ ముందు తీసుకొచ్చాను తెలుసు కదా ఎప్పటిలాగే మీరు నన్ను తరచుగాడికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఎపిసోడ్లో నేను మీకు ఆన్సర్స్ ఇస్తానని చెప్పేసి ఎప్పటిలాగే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి క్వశ్చన్స్లో వెళ్ళబంది మీ అందరికీ తెలుసు కదా మన బికమ్ బికమస్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్ లాంచ్ చేస్తున్నాను కదా కోర్స్ ఫైస్ టూ ట్రిపుల్ నైన్ ఉంది సో ఇంకా మీరు ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు కోర్సులో ఏ విధంగా జాయిన్ అవ్వాలని తెలుస్తుంది సో ఇంకా కోర్సులో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన పర్సనల్ నెంబర్ కూడా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా కోర్సులో జాయిన్ అయ్యి ఎవరైతే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అచీవ్ చేస్తారో వాళ్ళకి మన సైడ్ నుంచి ఒక అందమైన ప్లే బటన్ కూడా పంపించడం అయితే జరుగుతుంది సో ఈ ప్లే బటన్ చాలామంది ఇప్పటికే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసి మన కోర్సులో జాయిన్ అయ్యి తీసుకున్నారు సో మీరు కూడా వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటూ సో ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఆ బాక్స్ ఆఫీస్ స్టూడియో అడుగుతున్నారు అన్న ఆ స్లైడ్ షో వీడియోస్కి ఓన్లీ ఎపిడమిక్ మ్యూజిక్ యూజ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఏదైనా స్లైడ్ షో కంటెంట్కి సో మీరు ఒరిజినల్ ఎపిడమిక్ సౌండ్ అనేది ఒరిజినల్ మ్యూజిక్ కిందకే వస్తుంది కాకపోతే వాయిస్ ఓవర్ కూడా ఉంటే ఏంటంటే మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ శాతం అంటే ఉంటాయి సో మీరు యూజ్ చేసే కంటెంట్ వీడియో కంటెంట్ ఒరిజినల్గా ఉండి అదేవిధంగా వాయిస్ కూడా ఉండి దాని తోడు ఇట్లాంటి ఎప్పుడే మీకు సౌండ్ లాంటి ప్రీమియం మ్యూజిక్స్ యూజ్ చేస్తే ఇంకా ఛానల్ బాగా గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మానిటేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఆయన యూట్యూబ్లో వీడియో డౌన్లోడ్ చేసి చూస్తే యాడ్స్ రావు కదా దానివల్ల క్రియేటర్స్కి ఏమైనా ఇబ్బంది అని చెప్పేసి లాస్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట సో క్రియేటర్స్కి లాస్ అయ్యే కదా మరి అది యూట్యూబ్ వీడియోని యాక్చువల్గా డౌన్లోడ్ చేయకూడదు యూట్యూబ్ పాలసీ అది ఎవరైనా యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చూసి డౌన్లోడ్ చేసి చూడటం అనేది యూట్యూబ్ దృష్టిలో తప్పు క్రియేటర్స్ కూడా దానిపైనటువంటి యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేసుకోవడం అలా ఇట్లా ట్యూటోరియల్స్ చేయడం కూడా యూట్యూబ్ దృష్టిలో తప్పు అనమాట సో ఒకవేళ డౌన్లోడ్ చేసి చూస్తే ఖచ్చితంగా యాడ్స్ అనేది పోతాయి అది లాసే సో దయచేసి ఎవరు అట్లాంటి పనులు అయితే చేయొద్దు ఫ్యూచర్లో యూట్యూబ్ కూడా ఈ వీడియోస్ని డౌన్లోడ్ అవ్వకుండా సెక్యూరిటీ స్టెప్స్ అయితే తీసుకొని రావటం అయితే జరుగుతుంది అనమాట ఇప్పటికే షార్ట్స్ పైన దీన్ని ఆల్రెడీ సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు నెక్స్ట్ వీడియోస్ పైన కూడా ఇది వస్తుంది అప్పుడు మీరు అంత డౌన్లోడ్ చేద్దామని ట్రై చేసిన వీడియోస్ అయితే డౌన్లోడ్ అవ్వవు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి డెవలప్ ఫ్యాక్స్ అడుగుతున్నారు సార్ అన్న ఫస్ట్ మానిటైజేషన్ అయ్యాక మనీ ఎంత వస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు ఫస్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత ఎవరికి కూడా మ్యాక్సిమమ్ ఎక్కువ ఎక్కువ అమౌంట్స్ అయితే రావు అనమాట సో తక్కువ తక్కువ వస్తాయి కొంతమందికి బాగా ఛానల్ గ్రో అయింది అనుకోండి ఫస్ట్ మంతే వెళ్ళు హండ్రెడ్ డాలర్స్ త్రేష్ వాళ్ళు అయితే రీచ్ అవుతారు కాబట్టి ఇప్పుడు మినిమం హండ్రెడ్ డాలర్స్ అయితే వస్తాయి సో ఇంక అంతకన్నా కూడా ఎక్కువ వస్తాయి మీరు ఎంత చేశారు ఎంత వ్యూస్ వచ్చినాయి ఎంత యాడ్స్ పడ్డాయని దాన్ని బట్టి ఉంటుందిగా ఫస్ట్ ఎవరికి ఎంత రావాలో అంత నాకు నాకైతే అప్పట్లో ఫస్ట్ పేమెంట్ ఎనిమిది వేలు వచ్చింది అప్పట్లో ఏది ఎనిమిది తొమ్మిది ఏళ్ళ క్రితం సంగతి ఫస్ట్ పేమెంట్ ఎనిమిది వేలు వచ్చింది సో కొంతమందికి లక్ష రావచ్చు కొంతమంది పదివేలు రావచ్చు యాభై వేలు రావచ్చు ముప్పై వేలు రావచ్చు అది వాళ్ళు ఎంత చేశారనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట అది పర్టికులర్గా మనం చెప్పేది కాదు సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి వినీష్ అడుగుతున్నారు హాయ్ అన్న స్టోరీ బ్లాగ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటా సో యూట్యూబ్లో అకౌంట్ అండ్ స్టోరీ బ్లాగ్లో ఉన్న అకౌంట్స్ ఏమి ఉండాలని డిఫరెంట్ అకౌంట్ వాడి ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే కాపరేట్ వస్తుందని చెప్పేసి అవుతున్నారు మీరు ఏదైతే స్టోరీ బ్లాగ్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారా ఆ స్టోరీ బ్లాగ్స్ సబ్స్క్రిప్షన్ అకౌంట్లోనే మీకు యూట్యూబ్ ఛానల్ లింక్ చేయమని చెప్పి మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అడుగుతారండి వాళ్ళు సో అక్కడ మీరు ఏదైతే ఛానల్ లింక్ ఇస్తారో ఆ లింక్ అయిన ఛానల్కి కాపీరైట్స్ పడకుండా వాళ్ళు ఎగ్జామ్ట్ అయితే చేస్తారనమాట ఇదే విధంగా రెండు ఛానల్స్ మూడు ఛానల్స్ అట్లా యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి న్యూరియల్ చూడాలంటే మన స్టోరీ బ్లాగ్స్ సంబంధించిన ట్యుటోరియల్ ఆల్రెడీ చేసాం మనం ఒకసారి ఈ వీడియో అయితే మీరు చూడండి స్టోరీ బ్లాగ్స్ సాయికృష్ణ కృష్ణ అని చెప్పి చేసిన మీకు వీడియో అయితే వస్తుంది సో ఈ వీడియో చూస్తే మీకు ఏ విధంగా మన ఛానల్ లింక్ చేసుకోవాలి స్టోరీ బ్లాగ్స్లో ఏ విధంగా స్టోరీ బ్లాగ్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనే విషయాలు అయితే తెలుస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ వారికి మనకి హాయ్ అండి మానిటేషన్ అయ్యాక మన వీడియోస్లో ప్లే అయ్యే యాడ్స్ని స్కిప్ చేయకుండా అందరూ చూడాలా యాడ్ని స్కిప్ చేస్తే ఇన్కమ్ జనరేట్ అవ్వదా అని చెప్పేసి అడుగుతున్నారు యాడ్ని స్కిప్ చేసినా కానీ మనకి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది కాబట్టి యాడ్ పూర్తిగా చూసినంత అయితే రాదు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యాడ్ చూడటం వల్ల టెన్ రూపీస్ వచ్చిందనుకుంటే యాడ్ స్కిప్ చేయటం వల్ల త్రీ ఫోర్ రూపీస్ అయితే మీకు వస్తాయి అనమాట మీ ఆడియన్స్ యాడ్ స్కిప్ చేసినా మీకు రెవెన్యూ అయితే వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది ఫుల్గా చూస్తే ఎక్కువ రెవెన్యూ వస్తుంది కాబట్టి మీరు ఆడియన్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు ఫుల్గా చూడండి అని చెప్పి వాళ్ళకి ఆ యాడ్ నచ్చితే ఆ యాడ్ అనేది వాళ్ళకి పర్సనల్ కనెక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు సో మాక్సిమం యాడ్స్ స్కిప్ చేసేసే రకంగానే ఉంటారు కాబట్టి ఆడియన్స్ మనం ఏం చేయలేం రెవెన్యూ అయితే వస్తుంది మరీ రాకుండా అయితే ఏమీ ఉండదు సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి నమస్తే సాయి కృష్ణ యూట్యూబ్ హోమ్ పేజ్లోని వీడియోస్ ప్లే అయిపోతున్నాయి అలాగే చూసేస్తున్నారు ఇలా చూడటం వల్ల క్రియేటర్స్కి ఎటువంటి ఇన్కమ్ ఉండదు కదా అలా వీడియోస్ ప్లే అవ్వకుండా యూట్యూబ్ వారు ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నారు యూట్యూబ్ వల్లనే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇలా ప్లే అయ్యే అప్డేట్ అంత ముందు ప్లే అయ్యే కాదు వీడియోస్ ఈ మధ్యకాలంలో హోమ్ పేజ్లో మనం వీడియోస్ చూస్తుంటే ఏదైనా వీడియో దగ్గర మనం అనుకోండి ఆ వీడియో మ్యూట్లో ప్లే అయిపోతూ ఉంటుంది అట్లా అట్లా ప్లే అవ్వటం వల్ల మనకి రెవెన్యూ రాదు కానీ వ్యూ అనేది కౌంట్ అవుతుంది ఇంప్రెషన్ అనేది కౌంట్ అవుతుంది సో మన రెవెన్యూ రాట్లేదని మీరు బాధపడుతున్నారు కానీ మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి కనెక్ట్ అవుతుంది అనే విషయం మీకు ఎక్కడ అర్థం కావట్లేదు యాక్చువల్గా ఇది మంచి అప్డేటే సో అట్లా చూసినా మనకి ఇంప్రెషన్స్ అండ్ వ్యూస్ కౌంట్ అవుతాయి సో ఒకవేళ ఆ వీడియో ఏదైనా పర్సన్ సపోజ్ మన వీడియో ఓపెన్ ఓపెన్ చేయకుండా చూస్తున్నాడు సో మ్యూట్లోనే చూస్తున్నాడు వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇంకొంతసేపు ఎక్కువసేపు చూసాడు అనుకోండి నెక్స్ట్ నుంచి ఏమవుతుందంటే మన వీడియోస్ అతనికి రికమెండ్ అవుతూ అనమాట తద్వారా అతను మిగతా వీడియోస్ని ఓపెన్ చేసి చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి మనకి రెవెన్యూ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇట్లా వీడియో ప్లే అయిపోతుందని చెప్పేసి మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం అయితే లేదా యాక్చువల్గా ఇది మంచి అప్డేటే సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి ఉషా కిరణ్ ఫ్యాషన్స్ అడుగుతున్నారు మేము మీ సబ్స్క్రైబర్స్ కదా అన్న ప్లే బటన్ చాలా బాగుంది సమ్ అమౌంట్ ఇస్తే ప్లే బటన్ ఇస్తారా టెన్ తో సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వాళ్ళకి మీ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకే ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు సో కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమేనండి ఇది సో కోర్సులో యాక్చువల్గా ఈ ప్లే బటన్ ఫీజు అనేది సపరేట్గా ఏమి ఉండదు సో కోర్సులో జాయిన్ ఎవరైతే తన సబ్స్క్రైబర్స్ ఇచ్చుకుంటారో వాళ్ళకి మనం ఫ్రీగానే మన మన ఛార్జెస్తోనే మనమే వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ కానీ అన్నీ కూడా మనమే ఫ్రీగా వాళ్ళకి పంపించడం అయితే జరుగుతుంది యాక్చువల్గా దీన్ని చాలా కాస్ట్ అవుతుంది ప్లే బటన్ కోర్స్ ఫీజుతో సమానంగా కొన్నిసార్లు మెటీరియల్ కాస్ట్ పెరిగినప్పుడు ఇంకా ఎక్కువ కూడా అవుతుంది కాబట్టి అది అందరికీ ఇచ్చేది కాదు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన వాళ్ళకి అది మన కోర్సులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేది దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సో ఇక క్వశ్చన్స్ అయితే అయిపోయినాయి సో మీ అందరికీ తెలుసు కదా మన ఓటప్ప సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే కోర్స్లో అని చేసిన సంగతి కోస టూ ట్రూబ్బలోనే ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే జాయిన్ అయిపోండి సో ఎందుకంటే ప్రైస్ అనేది పెంచుతాం అనుకుంటాం ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను లింక్ క్లిక్ చేస్తే ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చూసి మీరు ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకోవచ్చు అండ్ అంతే కాకుండా ఈ కోర్స్లో మన పర్సనల్ నెంబర్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ వస్తే క్లియర్ చేసుకోవడానికి అంతే అంతేకాకుండా ఈ కోర్స్లో టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మన సైడ్ నుంచి ఒక అందమైన ప్లే కూడా పంపిస్తాం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ అది మరి వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి అండ్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వన్